సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పద్మశాలి సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా శని ఆదివారం నామినేషన్ల స్వీకరణ తీసుకున్నారు. ఈ రోజు 5 గంటల వరకు నామినేషన్ పర్వం ముగిసింది. సోమవారం పరిశీలన ఉంటుందని, మంగళ బుధవారాల్లో డ్రా కార్యక్రమం ఉంటుందని, మొత్తం 27 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో అధ్యక్ష పదవికి 7 అప్లికేషన్లు రాగా ప్రధాన కార్యదర్శికి 4 దరఖాస్తులు, ఉపాధ్యక్ష పదవికి 5 దరఖాస్తులు వచ్చాయన్నారు. జాయింట్ సెక్రటరీకి 6 దరఖాస్తులు, ట్రెజరర్ పోస్టుకు 5 దరఖాస్తులు వచ్చాయని, పట్టణంలోని పద్మశాలి సంఘంలో దరఖాస్తుల స్వీకరణ జరిగిందని, 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 27 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రస్తుతానికి ఏకగ్రీవమని అనుకుంటున్నా ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అధ్యక్ష పదవికి 5 పోటీ పడుతున్నారు. ఎవరు గెలిచినా పద్మశాలి సంఘం అభివృద్ధి చేయాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రజలు అంటున్నారు. ఎవరికి పట్టం కడతారో 2-3 రోజుల్లో తెలుసుకుంటుంది.